అందరికీ నమస్కారం సత్యకాముడి ఇంద్రజాలం అనే చందమామ కథ చెప్పుకుందాం హీరాగఢ్ దేశంలో హరవర్మ అనే వర్తకుడు ఉండేవాడు ఆయన నిజాయితీ పరుడు ధర్మాత్ముడును అధిక లాభాలు కోరకుండా ఆయన వీలైనంత కొద్ది లాభాలకు సరుకులు అమ్మేవాడు ఆయనకు కల్తీలు దొంగ నిలువలు అంటే ఎంత మాత్రమూ సహించేది కాదు ఇలాంటి దుర్మార్గులకు ఒడిగట్టకుండానే ఆయన అంతులేని ధనం సంపాదించాడు ప్రజలకు ఆయన సరుకుల మీద ఆయన మీద అపారమైన నమ్మకం ఉండడం చేత ఆయన దుకాణాల వద్ద ఎప్పుడూ గుంపులుండేవి వార్ధక్యంలో హరవర్మ చనిపోగా ఆయన ఏకపుత్రుడు శంకావర్మ ఆయన ఆస్తికి వర్తకానికి వారసుడయ్యాడు శంకావర్మ తండ్రికి పూర్తిగా విరుద్ధం అతను స్వార్థపరుడు దురాశాపరుడు ద్రోహబుద్ధి కలవాడు అయితే అతను జిత్తుల మారి వాడు కావడం చేత అందరితోనూ ఎంతో మర్యాదగానూ బోలాగానూ ప్రవర్తించుతూ లోపల కుతంత్రాలు ఆలోచించేవాడు అతని భార్య రంగీల పొరుగు రాజ్యానికి చెందిన ఒక జిత్తుల మారి వర్తకుడి కుమార్తె ఆమె స్వభావం కూడా కుటిలమైనదే ఆమె శంఖవర్మకు ప్రోత్సాహం ఇచ్చింది హీరాఘ్ దేశం సుభిక్షమైనది అక్కడ పంటలు చక్కగా పండేవి ఏ లోటు ఎరగకుండా ప్రజలు సుఖంగా జీవించేవారు ఈ ఏడు పంట పైరు మీద ఉండగానే ఎవరెవరో మనుషులు వచ్చి ధాన్యాన్ని హెచ్చు ధరలకు కొనేశారు నూర్పిల్లు సమయంలోనే మంచి గిరాకీ తగిలినందుకు రైతులు పరమానందం చెంది దిగిన పంటలో చాలా భాగం హెచ్చు ధరలకు అమ్మేశారు ధాన్యం కొనుక్కున్న వాళ్ళు ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు కొద్ది మాసాలు గడిచేసరికి దుకాణాలలో ధాన్యం కనపడకుండా పోయింది తిండి గింజలకు కరువు ఏర్పడడం చూసి రాజు రాచగాథల నుంచి ధాన్యం తీయించాడు కానీ ఆకలితో అలమటించే అసంఖ్యాక ప్రజలకు ఆ ధాన్యం ఏమాత్రం చాలలేదు కరువు భయంకర రూపం దాల్చింది దేశమంతటా ఆకలి చావులు ఆరంభమయ్యాయి రాజు నిస్సహాయుడయ్యాడు ఆయన కన్నీరు కార్చాడు అంతకన్నా ఆయన ప్రజలకు చేయగలిగింది ఏమీ కనిపించలేదు ఈ స్థితిలో శంకవర్మ ఒకనాడు రాజును చూడవచ్చి మహారాజా నేను తమకు ఏ విధంగా తోడ్పడగలను అని అడిగాడు మన ప్రజలకు ఎంతగానైనా తోడ్పడవచ్చును మళ్ళీ పంటలు వచ్చేదాకా ఈ కరువు సమస్య తీరే మార్గం ఉంటే నాకు చెప్పు అన్నాడు రాజు తమ దాసాను దాసుణ్ణి ఆలోచించడానికి నాకు రెండు రోజులు వ్యవధి ఇవ్వండి అన్నాడు శంఖవర్మ మూడోనాడు అతను మళ్ళీ రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా మన పొరుగు దేశమైన శక్తిగఢ్ నుంచి మనం బియ్యం తెచ్చుకోవచ్చు మనకు వారికి సరిహద్దు తగాదాల మూలంగా మైత్రి లేనప్పటికీ తమరు అర్థిస్తే శక్తిగఢ్ రాజు మనకు సహాయపడవచ్చు అన్నాడు అసంభవం ఇది మన పరువుకు సంబంధించిన విషయం నేను శత్రువును యాచించను అన్నాడు రాజు శంకవర్మ ఒక్క క్షణం ఆలోచించి పశ్చాత్తాపంతో మీరు చెప్పినది నిజం మహారాజా నేను మూఢుణ్ణి ప్రాణాల కన్నా పరువు ముఖ్యమన్నది మర్చి అలా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి నేను మరొక సూచన చేస్తాను అది తప్పక తమకు ఆమోదకరం అవుతుందనుకుంటున్నాను అందువల్ల మన శత్రువుకు నష్టం కలిగించిన వారం కూడా అవుతాం అన్నాడు దానికి అభ్యంతరం ఎందుకుంటుంది అన్నాడు రాజు అలా అయితే ఒక్క రాయితో రెండు పిట్టలను కొట్టవచ్చు నేను శక్తిగఢలో ఉండే మా మామగారి సహకారంతో మన ప్రజలకు మూడు నాలుగు మాసాలు సరిపడే ఆహార ధాన్యాలను రహస్యంగా రవాణా చేయిస్తాను అందువల్ల అయ్యే అదనపు ఖర్చుకు తమరు అభ్యంతరం చెప్పరనుకుంటాను అన్నాడు శంఖావర్మ దొంగ రవాణా చాలా నిరసించదగినదే కానీ మన ప్రజలకు తిండి ఎంతైనా అవసరం కనుక శత్రువుకు నష్టం కలిగించిన వాళ్ళం అవుతాం గనకను నేను నీ సూచనకు సమ్మతిస్తున్నాను అన్నట్టు అలా తెచ్చుకునే ధాన్యం ధర ఉజ్జయింపుగా ఏమాత్రం ఉంటుందో లెక్క కట్టి చెప్పగలవా అని రాజు శంఖవర్మను అడిగాడు మామూలు ధరకు కనీసం నాలుగింతలు ఉంటుంది మహారాజా అన్నాడు శంకావర్మ అది చాలా హెచ్చు ధర అవుతుంది కదా అన్నాడు రాజు దొంగ రవాణా సరుకు ధర ఎప్పుడు ఎక్కువే మహారాజా అన్నాడు శంకావర్మ ఇకిలిస్తూ శంకవర్మ ఉండే ఇల్లు అతని తండ్రి ఊరి చివర కట్టించిన మహాభవనము దాని చుట్టూ విశాలమైన ఆవరణ అందులో ఒక కోనేరు తోట ఒక దేవాలయం ఉన్నాయి దేవాలయం మట్టుకు గోడ వెలుపల ఉన్నది దేవాలయం సమీపంలో నేరేడు మామిడి చెట్లు గల చిన్న తోపు ఉన్నది శంకవర్మ మొదటిసారి రాజదర్శనం చేసుకున్న రోజున దేవాలయం ప్రాంగణంలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు ఈ వ్యక్తి పేరు సత్యకాముడు ఇతను గ్రామీణుడు చాలా తెలివి వివేకము గలవాడు అతని భార్య పిల్లలు కరువు మాత ఆకలి చావులు చచ్చారు ఉన్నవారంతా పోయి అతను ఇల్లు వదిలి గాలికి తిరుగుతూ ఆ రోజు దేవాలయ ప్రాంగణానికి వచ్చాడు సత్యకాముడు ఒక చెట్టుకు చేరబడి తన దుస్థితిని గురించి ఆలోచించుకుంటూ ఉండగా అతనికి ఆలయం చుట్టూ ఉన్న మూల నుంచి చీమలు బారుగా వస్తూ ఉండడం కనబడింది ప్రతి చీమ ముక్కున ఒక బియ్యపు గింజ ఉన్నది ఇది చూడగానే అతని బుర్ర చురుకుగా పనిచేసింది ఆ ఆలయం దేశంలోని ప్రసిద్ధ వర్తక శ్రేష్ఠుడిదని అతనికి తెలుసును అతను ఒక వెదురు కర్ర తీసుకుని కుంటివాడిలాగా కుంటుతూ నడుస్తూ కర్రను చెప్టా మీద తాటించసాగాడు కర్ర చేసే ధ్వనిని బట్టి చెప్టా దిగువన మాలిగ ఉన్నట్టు అతనికి తెలిసిపోయింది రహస్యమాలిగలో బియ్యం ఉన్నది ప్రజలేమో తిండికి లేక మాడిపోతున్నారు ఈ రహస్యం బయట పెట్టాలి అనుకున్నాడు సత్యకాముడు అతను ప్రధానమంత్రిని చూడబోయి అయ్యా శంకవర్మ తాలూకు ఆలయం అడుగున రహస్యమాలిగలో చాలా ధాన్యం ఉన్నది అన్నాడు నీకేమన్నా మతిపోయిందా శంకవర్మ చాలా పెద్ద మనిషి ధర్మాత్ముడు అతన్ని గురించి కలలో కూడా అపోహపడరాదు మరెన్నడూ ఇలా అనకు పద పద అన్నాడు ప్రధానమంత్రి సత్యకాముడు కోత్వాలు వద్దకు వెళ్ళి చెప్పి చూశాడు అక్కడ కూడా అతని ప్రయత్నం నెరవేరలేదు సత్యకాముడు బాధితులైన ప్రజల వద్దకే పోవ నిశ్చయించాడు రెండు రోజులు గడిచాయి మూడో రోజు సాయంకాలం అతను ఒక మర్రి చెట్టు కిందికి చేరాడు దిక్కు ముక్కు లేని వాళ్ళు అనేక మంది అక్కడ చేరారు అందరూ ప్రాణంతో ఉన్న అస్థి పంజరాలలాగా ఉన్నారు ఈ బతికి ఉన్న శవాల లాంటి వాళ్ళు శంఖవర్మను గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండడం విని సత్యకాముడు ఒకడి పక్కన చేరి ఎవరి శంకవర్మ అనే ఆయన ఎలాంటి వాడు అని అడిగాడు ఓ దేవుడి లాంటివాడు ఎంత దయగలవాడు ఎంత దాత అందరికీ ధర్మం చేస్తాడు అన్నాడు ఆ మనిషి అన్నదానం చేస్తాడా అని సత్యకాముడు అడిగాడు లేదు డబ్బిస్తాడు అన్నాడు ఆ మనిషి డబ్బు దేనికి తగలెయ్యనా అంగడిలో తిండి ఉంటే కదా డబ్బుతో లాభం లేదు అందుకే మనం ఆకులు అలములు దుంపలు వేళ్ళు తిని కొంచెం కొంచెమే చేస్తున్నాం మనం బతకడానికి ఏమన్నా చేస్తున్నాడా అని సత్యకాముడు అడిగాడు ఈ లోపల ఈ సంభాషణ వినడానికి మిగిలిన వాళ్ళంతా చుట్టూ చేరారు సత్యకాముడి ప్రశ్నకు వాళ్ళంతా తలా ఒక విధంగా సమాధానం చెప్పారు ఆయనే కాదు ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆయన చేసేది వర్తకం తిండి గింజలు అంటూ ఉంటే వాటిని అమ్మగలడు అంతే మనని రాజుగారే రక్షించలేనప్పుడు ఒక వర్తకుడు మనని రక్షించగలడా దేవుడికి మన మీద దయ తప్పింది మనం చావాలని రాసిపెట్టి ఉన్నది వారందరికీ శంకవర్మ మీద చాలా మంచి అభిప్రాయం దృఢంగా ఉన్నదని గ్రహించి దాన్ని మార్చడానికి ఏదైనా అద్భుత ప్రయోగం చేయదలచి సత్యకాముడు వాళ్ళతో ఇలా అన్నాడు మిత్రులారా నిజం ఏమిటో నాకు తెలీదు కానీ ఇవాళ సాయంకాలం ఒక చిత్రం జరిగింది నేను మగత నిద్రలో ఉండగా ఎవరో నా చెవిలో రహస్యంగా నాయన ఈ కరువు మనిషి తెచ్చిపెట్టినది ఒక దుర్మార్గుడు ధాన్యాన్ని దొంగ నిల్వ చేసి కరువు తెప్పించాడు ఆ దుర్మార్గుని పట్టుకునే శక్తి నీకు ఇస్తాను నీకొక ఈల ఇస్తున్నాను దీని సహాయంతో నువ్వు కరువుకు కారణమైన దుర్మార్గులను పట్టుకోగలుగుతావు అని చెప్పాడు వెంటనే మేలుకొని చూసేసరికి నా కాళ్ళ దగ్గర ఈల ఉన్నది ఏది ఈలా ఏది అని మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్న అందరూ ఒక్కసారి అడిగారు సత్యకాముడు తన జేబులో నుంచి ఒక ఈల తీసి వాళ్లకు చూపాడు వాళ్ళు దాన్ని ఆసక్తితో పరీక్షించారు ఈ ఈల ధాన్యం దాచిన వాణ్ణి ఎలా పట్టిస్తుందబ్బా అన్నాడు ఒకడు రేపు ఉదయం మీరే చూస్తారుగా కానీ ముందు మీరు ఆ కనబడే పొలం దగ్గరికి వీలైనంత మందిని చేర్చండి అన్నాడు సత్యకాముడు ఈ సత్యకాముడి వృత్తి బొమ్మలు చేయడం అతను ఆడామొగ దేవతల బొమ్మలను చాలా అందంగా తయారు చేసేవాడు ఇంద్రజాలం అతనికి ప్రధానమైన సరదా ఆరేళ్ల సమయంలో కరువువాత వాతపడి చనిపోయిన అతని ఏకపుత్రిక సీమంతి తన తండ్రి చేసే ఇంద్రజాలం కోసం చాలా సరదా పడేది అది ఊదకుండా మోగే ఈల తన వారందరూ పోయాక సత్యకాముడు అన్నీ విసర్జించాడు కానీ తన కూతురికి ప్రియమైన ఈ ఈలను మాత్రం వదలలేక దాన్ని ఒక సంచిలో దాచిపెట్టుకున్నాడు ఈ ఈలలో ప్రత్యేకత ఏమంటే ఒక రబ్బరు గొట్టానికి ఒక చివర రబ్బరు తిత్తి ఉంటుంది దాని రెండో చివర ఈలకు అమర్చి ఉంటుంది అందుచేత రబ్బరు తిత్తిని నొక్కినప్పుడు తిత్తిలో ఉండే గాలి ఈలగుండా పోయి అది మోగుతుంది ఈ రబ్బరు తిత్తి తన కుడి చంకలో అమరేటట్టు ఈలా తన ఎడమ చేతి చొక్కా చాటున ఉండేటట్టు సత్యకాములు తగిలించుకున్నాడు అతను అలాంటిదే మరొక ఈల దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండో ఈలను ఒక కర్ర చివర దారంతో వేలాడగట్టి ఎడమ చేత్తో పట్టుకుని చంకలో ఉన్న తిత్తి నొక్కితే కర్రకు కట్టిన ఈల ఊదకుండానే మోగినట్టు భ్రమ కలుగుతుంది తిత్తిని ఎన్నిసార్లు నొక్కాలంటే అన్నిసార్లు నొక్కడం అతనికి తెలుసు ఆ రాత్రే అతను ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు మర్నాడు తెల్లవారేసరికి మర్రి చెట్టుకు ఎదురుగా ఉన్న పొలంలో వందల కొద్ది జీవోత్సవాలు పోగయ్యారు సత్యకాముడు తన రెండో ఈలను అందరికీ పరీక్షించమని ఇచ్చి తరువాత దాన్ని దారంతో కర్ర చివర వేలాడగట్టి ఆ కర్రను ఎడమ చేత్తో పట్టుకుని ఇలా అన్నాడు మిత్రులారా నాకు వచ్చిన కల గురించి మీరంతా వినే ఉంటారు ఆహార ధాన్యాల దొంగ నిలువలు ఎక్కడన్నా ఉంటే ఈ ఈలా చెబుతుంది ఈలా ఒక్కసారి మోగితే అవునన్నమాట రెండుసార్లు మోగితే కాదన్నమాట దీన్ని ఇప్పుడు పరీక్షిద్దాం సరేనా సరే సరే అని అందరూ ఉత్సాహంగా అరిచారు ఈ ప్రాంతాల ఉన్న గొప్ప వర్తకుడితో ప్రారంభిద్దాం అతని పేరు ఏమి అంటారు అన్నాడు సత్యకాముడు శంకావర్మ అన్నారు జనం సత్యకాముడు ఈలను సంబోధిస్తూ ఈలా ధాన్యం దాచినవాడు శంకవర్మ దయచేసి చెప్పు అన్నాడు ఈలా ఒక్కసారి మోగింది అందరూ అద్భుతపడ్డారు నువ్వు చెప్పేది శంకవర్మ తిండి దొంగ నేనా మళ్ళీ చెప్పు అన్నాడు సత్యకాముడు మళ్ళీ ఈలా ఒక్కసారి మోగింది జనం మరింతగా ఆశ్చర్యపోయారు అతను ధాన్యాన్ని కొట్లలోనూ గోదాముల్లోనూ దాచాడా అని సత్యకాముడు ఈలను మళ్ళీ అడిగాడు ఈలా రెండుసార్లు మోగింది కాదంటున్నది ఈల అన్నాడు సత్యకాముడు మరెక్కడ దాచాడు అని ఎవరు అడిగారు దేవాలయం కింద ఉన్న రహస్యమాలిగలో అయి ఉండాలి అవునా అని సత్యకాముడు ఈలను అడిగాడు ఈల ఒక్కసారి మోగింది రహస్యమాలిగలో ఉన్న ధాన్యాన్ని మేము బయటికి తీయమా అని సత్యకాముడు ఈలను అడిగాడు ఈలా ఒక్కసారి మోగింది జనం రెచ్చిపోయారు పదండి దేవాలయానికి అని అందరూ కేకలు పెట్టారు దేవాలయం వెనుక భాగంలో ఒక రహస్య ద్వారం కనబడింది అక్కడి నుంచి కిందికి మెట్లున్నాయి సత్యకాముడు తన అనుచరులతో దిగువకు వెళ్ళేసరికి కింది మాలిగా వేల కొద్ది బియ్యపు బస్తాలతో కిక్కిరిసి ఉన్నది త్వరలోనే ఈ వార్త రాజుకు చేరింది ఆయన పరివారంతో సహా వచ్చాడు శంకవర్మను పట్టుకుని బంధించారు అతను తన మామ సహాయంతో తరుణంలో ధాన్యం కొనేసి కృత్రిమంగా కరువు సృష్టించాడని విచారణలో రుజువైంది ఆ ధాన్యాన్నే నాలుగు రెట్లు ధరకు అమ్మి డబ్బు చేసుకోవాలని అతను అనుకున్నాడు శంకవర్మ ద్రోహి అని తీర్పు చెప్పి రాజు అతనికి మరణదండన విధించాడు సత్యకాముడి చాతుర్యాన్ని మెచ్చుకొని రాజు అతన్ని తన సలహాదారుగా నియమించాడు సత్యకాముడి తెలివితేటలతో దేశానికి కరువు పీడ ఆకలి చావులు తప్పిపోయాయి కథ సమాప్తం శుభం